బుసం పట్టమన్నానని రాత్రంతా మేలుకుని బుసం పట్టద్దు సరేనా సరే సరే ముందు మీరు నిద్రపోండి నీ ఒళ్ళో పడుకున్న తర్వాత నిద్ర పట్టకుండా ఎలా ఉంటుంది కస్తూరి ఈ కాఫీ నాకు తెలిసి ఆ అమృతం కంటే ఎక్కువ టేస్టీగా ఉందేమో దీని కోసం మా భాను మాత్రమే కాదు నేను కూడా రోజు వచ్చి నీ చేతి కాఫీ తాగి వెళ్ళిపోతాను అంతకంటే అదృష్టమా చందన నువ్వు అడుగు రోజు కాఫీ నేను మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను కాకపోతే కాఫీతో పాటు నువ్వు ఒక మాట కూడా ఇవ్వాలి కస్తూరి కస్తూరి నేను గతంలో నిన్ను నీ పిల్లల మీద ఒక ఫ్రస్ట్రేషన్ లో నేను నోరు జారాను ఐ యామ్ రియల్లీ సారీ కానీ నువ్వన్నా నీ పెంపకమన్నా నాకు చాలా ఇష్టం నేనేదో నిన్నది చేయాలి ఇది చేయాలి అని రివెంజ్ కోసం ఇక్కడికి రాలేదు పాత స్నేహితురాలిగా నా మాటని కాదు అనవనే నమ్మకంతో నీ దగ్గర ఒక మాట తీసుకోవడం కోసం వచ్చాను చందన నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు ఒకవేళ నా తరపు నుంచి గాని నా పిల్లల తరపు నుంచి గాని ఏదైనా తప్పు జరుగుంటే నేను సర్దిద్దుకుంటాను ఏమైందో చెప్పు అయ్యో కస్తూరి నేను ప్రేమతో వచ్చానని చెప్తుంటే నువ్వు నేనేదో పగతో వచ్చానన్నట్టు చూస్తావేంటి నువ్వు నా ఫ్రెండ్వి మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం పైగా నా కూతురికి నాకంటే ఎక్కువ నువ్వే బెస్ట్ ఫ్రెండ్వి నువ్వంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఆ ఇష్టాన్ని పర్మనెంట్ గా మార్చుకోవాలని ఆ ఇంటి నుండి ఈ ఇంటికొచ్చాను చందన అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు కస్తూరి నా కూతురిపైన నీ అభిప్రాయం ఏంటి భాను బంగారు దాని గురించి అడగడానికి ఏముంది బట్ భాను ఒక అబ్బాయిని ప్రేమించింది అది లవ్ ప్రాబ్లంలో ఉంది ఒక్కగానొక్క కూతురు భాను హ్యాపీగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కదా కస్తూరి నువ్వన్నా నీ ఫ్యామిలీ అన్నా దానికి చాలా ప్రాణం ప్రతిరోజు లేవగానే నా కస్తూరి నా కస్తూరి అంటూ ఇక్కడికే వస్తుంది కానీ అదే భాను పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా చందన అసలు నీ ఉద్దేశం అదే కస్తూరి అరవింద్ భాను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు పైగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అరవింద్ భానుల స్నేహం పెళ్లిగా మారితే అరవింద్ మా ఇంటి అల్లుడైతే భాను నీ ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది చందన ఏంటి నువ్వనేది నా కొడుకు మీ ఇంటి అల్లుడవడం ఏంటి బాగుండదు చందన బాగుంటుంది కస్తూరి వాళ్ళిద్దరూ ఒకటైతే స్నేహితులైన మనం ఒకటవుతాం వాళ్ల స్నేహం పెళ్లిగా మారిపోతుంది మన స్నేహం బంధుత్వంగా మిగిలిపోతుంది ఇంతకంటే ఇంకేం కావాలి కస్తూరి వద్దు చందన తాహతుకు మించి ఆశపట్టం నాకెప్పుడూ తెలీదు మా కుటుంబం ఏంటి మీ కుటుంబం ఏంటి అసలు మీకున్న స్టేటస్ కి భానుని వెతుక్కుంటూ మంచి మంచి సంబంధాలొస్తాయి అలాంటిది
మీ స్టేటస్ కి మా స్థితికి అసలు పొందన ఎక్కడైనా ఉందా? బాను రోజు మా ఇంటికి వస్తే నేను కాఫీ ఇవ్వాలని ఆలోచించాను తప్ప ఏ రోజు కూడా బానుని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆలోచించలేదు. నాకే కాదు ఆ ఉద్దేశం నా కొడుక్కి కూడా లేదు. ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ దయచేసి వాళ్ళిద్దర్ మధ్య ఉన్న స్నేహాన్ని స్నేహంగానే ఉండనిద్దాం చందన. అదేంటి కస్తూరి, ఏ రోజు నేను నిన్ను సహాయం అడగలేదు. మొట్టమొదటిసారి నీ ఇంటికి వచ్చి సహాయం అడుగుతుంటే నన్ను డిసపాయింట్ చేస్తున్నావు కస్తూరి. నన్ను క్షమించు చందన. దయచేసి ఈ విషయం గురించి ఇంకెవ్వరి దగ్గర డిస్కస్ చేయకో. నువ్వు అడిగిన మొట్టమొదటి మాటను నేను కాదని అంటున్నందుకు నిజంగా నన్ను క్షమించు. అది కాదు కస్తూరి. దయచేసి ఈ విషయంలో నా నిర్ణయం మారదు చందన. ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆలోచనని ఇంకెవ్వరితోనూ పంచుకోకు. నీ ఆలోచనని ఇక్కడే చంపేసి భాను ఎప్పటికైనా నా స్నేహితురాలు, నా కొడుకు స్నేహితురాలు తప్ప ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు. మీ స్తోమత మా స్తోమత ఎప్పటికీ ఒకటి కాదు చందన. నువ్వు మా ఇంటికొచ్చి ఇలా ప్రేమగా అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అలాగే ఉండనివ్వు ప్లీజ్ చందన. సరే, ఒక స్నేహితురాలిగా నేను అడగాల్సింది అడిగాను, నువ్వు చెప్పాల్సింది చెప్పావు. నీ మాటని నేనైనా గౌరవించాలి కదా. సరే కస్తూరి, బట్ ఇలా నేనొచ్చి అడిగిన విషయం కూడా నువ్వు ఎవరితోనూ చెప్పకే. వస్తాను కస్తూరి. అమ్మయ్యా, నేను కస్తూరితో నీ కొడుకుకి నా కూతురు కావాలా, నా కూతురు నీ ఇంటి కోడలు కావాలని నేనేమీ నిందించలేదు. మా భాను మనసులో ఉన్న మాటనే నేను అడిగాను, అంతే తప్ప నేనేం విలన్ని కాదు. నేను పాజిటివ్ క్యారెక్టర్నే. భాను అడగాల్సిందే నేను అడిగాను. కస్తూరి వద్దనుకుంది తప్ప నేనేం అనుకోలేదే. సో ఇప్పుడు నేను చేసిన తప్పేవీ లేదు. అమ్మా భాను, మీ అమ్మ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పిందంటే ప్రాబ్లం రెట్టింపు చేసింది అని అర్థం. మీ అమ్మ నవ్వుతుంది అంటే లోపల ఏడుస్తుందని అర్థం. మీ అమ్మ పైకి కోపంగా ఉందంటే లోపల ప్రశాంతంగా ఉందని అర్థం. డాడీ, మమ్మీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కి ఇన్ని అర్థాలున్నాయా? నిజంగా నువ్వు గ్రేట్ డాడీ. ఇన్నేళ్ల నుంచి నా కాపురంలో చూస్తూ వస్తున్నానమ్మా. మీ అమ్మ ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతుందో, ఏ మాటకి ఏ అర్థం ఉందో ఆ మాత్రం నాకు తెలీదా? అసలు ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోకపోతే ఏ మగాడు కూడా ఆడవాళ్లతో కాపురం చేయలేడమ్మా. డాడీ, నువ్వు ప్రతిదానికి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటున్నావు. నేను కూడా ఒక ఆడపిల్లని. అనవసరంగా మా ఆడవాళ్ళ జోలికి రాకండి. అబ్బా, నేను మాట్లాడేది మీ అమ్మ గురించమ్మా. నాకు ఆడవాళ్ళంటే ఎంత గౌరవం ఉందో, మీ అమ్మంటే కూడా అంతే గౌరవం ఉందని నీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ డిస్కషన్ కాదు డాడీ. అసలు
మమ్మీ వచ్చి అలా మాట్లాడింది. దీని అర్థం ఏంటి? మమ్మీ ఇంటెన్షన్ ఏంటి? ముందు మీకు అర్థమైంది ఏంటో అది నాకు సూటిగా చెప్పండి. చాలా సింపుల్ అమ్మా. మీ అమ్మ ఖచ్చితంగా నీకు ప్రాబ్లం క్రియేట్ చేయబోతోంది. 100% ఏదో రివర్స్ గేమ్ ప్లే చేసి నీకు దెబ్బ కొట్టబోతోంది. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు డాడీ? ఏమీ చేయకు. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి కస్తూర్తో నిజం చెప్పేసే. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇప్పటికే చాలా లేట్ అయింది. మీ మమ్మీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నీ లవ్ని డ్యామేజ్ చేయకముందే నువ్వు అలర్ట్ అవు. ఇంకా నువ్వు ఆలస్యం చేయకమ్మా. ఆఫీస్లో కూడా ఏదో ఒకటి చెప్పేసి వీలైనంత త్వరగా అమెరికా వెళ్ళిపోవాలి. వీసాకి డబ్బు రెడీ చేసుకోవాలి. ఈసారి అమ్మ నడకూడదు. హాయ్ అరవింద్. నువ్వా? ఆడపిల్లను చూసి ఏదో ఆడపులను చూసినట్టు అలా భయపడతావేంటి అరవింద్? నువ్వా అనే ఎక్స్ప్రెషన్ కాదు, నందిని అనే ఎక్స్ప్రెషన్ నీ నోటి నుంచి నేనెప్పుడు వింటాను అరవింద్. చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు పద, పక్కనే కాఫీ డే ఉంది, కాఫీ తాగుతూ కూర్చుని మాట్లాడుకుందాం. అసలు నీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను? నీకు నేను ఎదురుపడ్డ ప్రతిసారి నీకు క్లాస్ పీకి నిన్ను తిట్టి నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ లాస్ట్ టైం ఛాలెంజ్ చేసావు గుర్తుందా? నిన్ను దాటుకుని నేను అమెరికా ఎలా వెళ్తాను, ఎలా సక్సెస్ అవుతాను అని ఏదేదో మాట్లాడేవు కదా. ఆల్రెడీ నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఇది నా ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుండి జాబ్ చేసుకుంటూనే నేను అమెరికా వెళ్ళబోతున్నాను. నువ్వు ఎవరో, అసలు నీకేం కావాలో ఇదంతా నాకు తెలియదు. బట్ ఈరోజు అమెరికాలో ఉండవలసిన నేను, ఇక్కడే ఉండిపోవడానికి కారణమైన నీకు చిటికేసి మరీ నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈరోజు జాబ్ ఇక్కడ చేస్తున్నాను, బట్ అతి త్వరలో అమెరికాలో చేయబోతున్నాను. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటూ నాకు ఇలా ఎదురుపడడానికి ప్రయత్నించుకో. గెట్ లాస్ట్, పక్క జరుగు. పిచ్చోడా, నిన్ను నీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. అసలు నీకు ఈ జాబ్ ఇప్పించింది నేను. నీ సర్టిఫికేట్స్ చూసి, నీ టాలెంట్ చూసి నీకు జాబ్ ఇచ్చారనుకోవడం నీ మూర్ఖత్వం. ఈ నందిని ఏం చేసినా ఆచే తూచే చేస్తుంది. నీ లైఫ్కే మరో చిన్న మలుపు నేను నీకు ఇప్పించిన ఈ ఉద్యోగం. అదేంటమ్మా, ఇంకా వంట అవ్వలేదా? నాన్నొచ్చే టైం అయింది. అయిపోతుందమ్మా, మన ఇంటికి చందన వచ్చింది, అందుకే ఆలస్యమైంది. చందన అంటే మన ఇంటికి వచ్చిందా? ఎందుకోసమమ్మా? కస్తూరి, ఓయ్ కస్తూరి, ఆ కస్తూరి, ఓయ్ కస్తూరి, ఏంటి తల్లి కూతుళ్ళు ఇక్కడ డిస్కషన్ పెట్టారు? కస్తూరి, ఈరోజు ఎందుకో నీ రోటి పచ్చడి టేస్ట్ చేయాలనిపిస్తోంది, నా కోసం చేసి పెట్టవా? ఏంటే ఈ మధ్య నీ నోరు కొత్త కొత్త రుచుల్ని కోరుకుంటోంది? అది నా నోటి చెలువు కాదు, నీ రోటి పచ్చడి స్పెషల్. అవును, అరవింద్ ఇక్కడ. బాను, అరవింద్ నువ్వు ఇద్దరు ఫ్రెండ్సే కదా? అయినా మా చందన ఏంటి అలా మాట్లాడుతుంది? తప్పు కదా? మా చందన అలా అడిగేసరికి నాకే అదోలా అనిపించింది.
కస్తూరీ మా మమ్మీ నిన్ను కలిసిందా భాను చందన అంటే మా ఇంటికి వచ్చిందంట మా మమ్మీ మీ ఇంటికి ఎందుకు వచ్చింది ఏంటే నీకంటే ముందు చందన నా ఫ్రెండ్ చందన నా ఇంటికి వస్తే నువ్వెందుకే అంత టెన్షన్ పడుతున్నావ్ అబ్బా అది తర్వాత అసలు ఎందుకు వచ్చింది ఏం మాట్లాడింది ముందు చెప్పు ఎందుకేంటే నిన్ను నేను మా ఇంటి కోడలుగా చేసుకోవాలంట అరవిందిని తన ఇంటి అల్లుడిగా చేసుకుంటుందట అది చెప్పడానికి వచ్చింది అసలు మా చందన ఏం ఆలోచిస్తుంది మీ ఇద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాంటిది మీ ఇద్దరి గురించి అలా ఎలా ఆలోచించింది తప్పు కదా ఇంకా నయ్యం ఈ విషయం మా పెద్దొడుకు తెలిస్తే ఎంత బాధపడతాడో ఇలా అడిగిందని తెలిసి నువ్వు బాధపడతావని తెలుసు కానీ అప్పుడే నేను చెప్పేశాను నువ్వేం అనుకోకు ఆ ఇక నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు ఈ సమస్యకు మీ అమ్మకు అప్పుడే పరిష్కారం చెప్పేశాను నువ్వు రోటి పచ్చడి కావాలన్నావు కదా ఇప్పుడే చేసి పెడతాను ఆ పెద్దమ్మాయి కాస్త నువ్వు కూరని చూడు వస్తాను చూసావా అవని అరవింద్కే కాదు కస్తూరికి కూడా నేనొక ఫ్రెండ్ను మాత్రమే యా ఓకే 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 నో ప్రాబ్లం ఐ విల్ సెండ్ ఐ విల్ కాల్ యూ లేటర్ భాను ఏంటి డల్ గా ఉన్నావు ఆ కన్నీళ్ళేంటమ్మా డాడీ ప్రేమిస్తే ఇంత పెయిన్ గా ఉంటుందా ఎదురుగా నేను ప్రేమించిన వ్యక్తిని పెట్టుకొని ఒరే నేను నిన్ను ప్రేమిస్తున్నానరా అని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చివరికి నా ప్రేమను కస్తూరి కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు నేనెప్పుడు కూడా కస్తూరి ఇంటి నుండి ఇలా కన్నీళ్లతో రాలేదు డాడీ ప్రేమిస్తే ఇంత నరకంగా ఉంటుందా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత పెద్ద టాస్క్ అని నాకు తెలియదు డాడీ భాను నువ్వు ఇలా ఎమోషనల్ అవుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా ముందు కన్నీళ్లు తుడుచుకో డాడీ నేను పడే బాధ నా ప్రేమ మీకు అర్థమవుతుంది కానీ మమ్మీకి ఎందుకు అర్థం కావట్లేదు డాడీ ఏ తల్లైనా తన కూతురు బాగుండాలని కోరుకుంటుంది కదా మమ్మీ నన్ను బాధ పెట్టి ఏం సంతోషపడుతుంది చివరికి కస్తూరిని కూడా డైవర్ట్ చేసేసింది అరవింద్ నువ్వంటే నాకు ప్రాణం రా అని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వాడు లేడు వాడు లేకపోతే నేను బ్రతకలేను డాడీ అరవింద్ లేకపోతే చచ్చిపోతానేమోనని అనిపిస్తోంది అమ్మా భాను
అరవింద్ కావాలి డాడీ, నాకు అరవింద్ కావాలి. కన్న కూతురు చచ్చిపోవాలనిపిస్తుంది డాడీ అని చెప్పాక కూడా నీ మనసు మారకపోతే నీ గుండె బండరాయిని భావించాలి చందన. జీవితంలో మొదటిసారి నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, తన ప్రేమను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు మీరు. నాలుగు రోజులు ఏడ్చి ఏడ్చి అదే మనసు మార్చుకుంటుంది. కస్తూరి కొడుకు అరవింద్ నా ఇంటి అల్లుడా. చచ రేపు నేను కస్తూరిని కలవాలి. నువ్వు కస్తూరిని కలుస్తావా? శశికళని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుంటారు. అలాంటిది శశికళ వెళ్ళి కస్తూరిని కలుస్తుందా? ఎందుకోసం? నీ సమస్య కోసం. నువ్వు కస్తూరిని కలిస్తే తప్పులేదు. నేను కస్తూరిని కలుస్తానంటుంటే అలా ఆశ్చర్యపోతావేంటి చందనా?